గెస్ట్ హౌస్కి ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు ఇవన్నీ చూసి అట్రాక్షన్ కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది మామ ఇక్కడ. చాలానే ఉంటుంది మొత్తం, చాలా అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు స్విమ్మింగ్ పూల్. హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకున్నాను. నేనైతే బాగానే ఉన్నాను మామ. ఈరోజు నేనైతే మేము ఉండే ప్లేస్ నైట్ వ్యూ మీకు చూపించాలనుకుంటున్నాను మామ. ఇక్కడ కువైట్ అంటే నైట్ చాలా బాగుంటుంది మామ. కువైట్లోని నైట్ వ్యూ అయితే అదిరిపోద్ది, పగలంతా ఇసుక టైప్ ఉంటుంది కదా. ఇక్కడ నైట్ అయితే భలే లైటింగ్ భలే ఉంటుంది మామ. మేము ఉండే గెస్ట్ హౌస్ కూడా లైటింగ్ అయ్యి బాగుంటాయి మామ. మీకు ఎప్పుడు చూడలేదు కదా గెస్ట్ హౌస్ నైట్ టైం ఎలా ఉంటుంది ఏంటో. మార్నింగ్ టైం చాలా వీడియోలు చేశాను కానీ నైట్ టైం ఎవరికి చూపిలా గెస్ట్ హౌస్ ఎలా ఉంటుంది ఏంటని చూసాను మామ. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా లేట్ ఎందుకు మామ, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవన్నీ పచ్చని మొక్కలు వేసుకున్నారు మామ. మా కోవిడ్ సార్ మొత్తం అన్నీ వేయించాడు. చెట్లు భలే ఉంటుంది, భలే చలికాలం అయితే మంచిగా చాలా బాగుంటుంది మామ. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసేమో ఇక్కడ కూర్చుంటారు, ఇది బయట కూడా కూర్చుంటారు. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పెట్టాను కదా, ఇక్కడ బయట చలికాలం ఎక్కువగా మంట వేసుకున్న సెంటర్లో తావులా ఉంటుంది. తావులా అంటే ఏం లేదు మామ, బల్ల వేసుకొని ఇక్కడ ఇక్కడ కూర్చుంటారు. ఈ విధంగా ఈ కుర్చీల్లో కూర్చొని చాయ్ కావా టీ కాఫీలు అవి తాగుతూ ఉంటారు. అది వచ్చేసి మా దివానియా, ఆ దివానీలో కూడా కూర్చుంటారు. కొంతమంది ఎక్కువ మంది బయట ఇష్టం ఉన్న వాళ్ళు బయట కూడా కూర్చుంటారు మామ. దానికేమో సపరేట్గా బాత్రూమ్ అది. ఈ దివానీకి మొత్తం ఇదంతా కూర్చుండి ఏరియా బయట. ఇక్కడైతే మొత్తం అందరు కూర్చుంటారు ఎక్కువ చలికాలం. ఎండాకాలంలో అయితే ఇలాగే ఉంటుంది. కనిపించేది వచ్చేసి మా రూమ్, మా కుర్చీలు ఉన్న లోపలికి ఉంటుంది మా రూము. ఇక్కడేమో మా కిచెన్ ఉంటుంది, అది మాకు సపరేటు. ఇవి కూడా మొక్కలు మామ. మా సార్కి మొక్కలు పక్షులు ఇవన్నీ అంటే చాలా ఇష్టం మా సార్కి, అందుకని ఎక్కువ పెంచుతూ ఉంటాడు ఇవన్నీ. ఇది వచ్చేసి కువైట్లో ఖైమా అంటారు మామ. ఖైమా అంటే ఏం లేదు మామ, చలికాలం ఎక్కువగా దాంట్లో, అది ఎండాకాలం క్లోజ్లో ఉంటాయి మామ ఇవన్నీ. అది ఒక రూము, చలికాలం అంటే దాంట్లో వెచ్చగా ఉంటుంది. మంట వేసుకోవడానికి ప్రత్యేకంగా సపరేట్గా ఉంటుంది, దాంట్లో మంట వేసుకోవడానికి అన్నిట్లు ఉంటుంది, దాన్ని ఖైమా అంటారు. చాలా బాగుంటుంది లోపల. చలికాలం చూపిస్తాను డెఫినెట్లీ వీడియో, దాంట్లో ఎలా డెకరేషన్ చేస్తాం ఏంటి అన్నీ చూపిస్తాను. అదైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది మామ. ఖర్జూరం చెట్లు చూస్తున్నారు కదా, ఖర్జూరం చెట్లు. ఇదంతా వ్యూ స్టార్టింగ్ కాబట్టి కొంచెం లైటింగ్ అట్రాక్షన్గా కనబడాలి కదా వచ్చే వాళ్ళకి, కువైట్ వాళ్ళకి అట్రాక్షన్ కనబడాలని ఇవన్నీ చేపించాడు. నేనైతే ఒకసారి ఏమన్నా నాకు మనసు బాగోపోయినా ఏమన్నా మూడ్ ఆఫ్లో ఉన్నాయి ఇక్కడ కూర్చుంటాను. అదేమో కువైట్ జెండా, ప్రజెంట్ గాలి లేని మళ్ళీ కింద పడిపోయింది. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇవేమీ లేవు మామ ఇక్కడ, ఇవన్నీ నేను మా మావయ్య సొంతంగా చేసిన ఇవన్నీ. ఈ వైట్ కలర్ కనిపించేవి కూడా గెస్ట్ హౌస్కి ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు ఇవన్నీ చూసి అట్రాక్షన్ కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది మామ ఇక్కడ. ఈ విధంగా ఉంటుంది ఇక్కడ. ఆ కారు వచ్చేసేమో బయట వర్క్ చేసుకుంటారు, రెంట్కుంటారు వేరే దేశపోలు, వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు లోపల. కువైట్లో ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బయట కార్లు పెట్టనిస్తలేదు రోడ్డు పక్కన ఎక్కడని, పార్కింగ్ ఉన్నకడే పెట్టుకోమంటున్నారని. మా కువైట్ సార్ లోపల పెట్టుకోండి, గేట్ వేసేసింది పెట్టుకున్న తర్వాత అని చెప్పి అన్నాడు, అందుకని వాళ్ళు అక్కడ పెట్టుకుంటున్నారు కారు. మా రూమ్ ఆ సిల్వర్ను ఉంటుంది, ఆ లైట్ వెలుగుతుంది కదా, ఆ సిల్వర్ మా రూమ్ ఉంటుంది. ఇప్పుడు చూపించిందంతా మామ ఇక్కడ. నేను పొద్దున్న లెగ్గానే ఈ ప్లేస్లో ఉంటాం మేము, మా మావయ్య నేను ఎక్కువగా ఈ ప్లేస్లో ఉండి నెక్స్ట్ మాది గెస్ట్ హౌస్ కడ వర్క్ కాబట్టి ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి బ్రష్ అయ్యి చేసుకుని మార్నింగే డ్యూటీకి వెళ్ళి మళ్ళీ టైంకి వచ్చి టిఫిన్ చేస్తాం ఇక్కడ. ఈ ప్లేస్ ఇప్పుడు మీరు చూసినంత ప్లేస్ మా సరౌండింగ్లో ఉంటుంది. ఇక్కడ మొత్తం పొద్దున్న లెవగానే లేచిన కానీ ఇదే ప్లేస్లో ఉంటాం ఎక్కువ. ఇంకా వర్క్కి వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాను, మెయిన్ అదే కదా, గెస్ట్ హౌస్ చూపించాలి. మెయిన్ గెస్ట్ హౌస్ చూపిస్తా. ఇది వచ్చేసేమో గుర్రం కనిపిస్తుంది కదా, మా సార్ రీసెంట్గా తెచ్చాడు. ఆల్రెడీ వీడియో మన ఛానల్లో ఉంది, కావాలంటే చూడండి మామ ఇంట్రెస్ట్ ఉంటే. ప్రజెంట్ అయితే మా కువైట్ సార్ ఉన్నాడు, వీలైతే డెఫినెట్లీ వీడియోలో కనిపించేలా చేస్తా. ఆల్రెడీ మొన్న అడిగి పెట్టా మా సార్ని, ఇలా యూట్యూబ్ చేస్తున్నాను బాబా ఇలాగా సపోర్ట్ చేయంటే సరే సరే అని చెప్పి అన్నాడు. ఆల్రెడీ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాడు, లాంగ్వేజ్ అర్థం కాదు కదా, చేసుకున్నాడు అంతే. అలాగా సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉండాలి. చూడండి ఇది వచ్చేసి ఇక్కడ గెస్ట్ హౌస్ స్టార్టింగ్ ఇలా ఉంటుంది మాది. చెట్లు చూసారా లైటింగ్. మా సార్కి ఏంటంటే చాలాసార్లు చెప్పాను చూసావు ఇప్పుడు వీడియోలో, మా సార్కి చెట్లు ఒకటి బాగా ఇష్టం. చెట్లు పచ్చగా ఉండాలి మా సార్కి మొత్తం. చూసారు కదా ఇదంతా గార్డెన్, ఆల్రెడీ మీరు వీడియోలో చూసారు కదా నేను వర్క్ చేసినప్పుడు. ఇలా ఉంటుంది లైటింగ్ మొత్తం ఇక్కడ.
ఇది వచ్చేసి మొత్తం క్లియర్గా మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియోలో. భలే అంటే భలే ఉంటుంది ప్లేస్ మాత్రం. ఈ మా గెస్ట్ హౌస్లో మా సార్కి మొత్తం గ్రీనరీ అంటే చాలా ఇష్టం, అందుకని ఎక్కువ ఈ గార్డెన్ అవన్నీ వేపిస్తున్నాడు. చూసావా, ఇదంతా వేపించాడు కొత్త కట్టినప్పుడు. చాలా అంటే చాలా ఖర్చు పెట్టాడు. అది బ్లూ కలర్ లైట్లు కనిపిస్తున్నాయి కదా మీకు, అదంతా స్విమ్మింగ్ పూల్ పిల్లలది. అది పెద్ద స్విమ్మింగ్ పూల్ చూపిస్తాను. అది ఎందుకంటే ప్రైవసీ అని మా సారు కూడా ఎప్పుడు ఎవరికి చూపించాడు. అది నేను కూడా వీడియో తీద్దాం అనుకున్నా కానీ మళ్ళీ గమ్మని చూసాడంటే బాగోదు, మనం వాళ్ళు లిమిట్స్ దాటకూడదు కదా. ఇదైతే చూపిస్తాను ఇప్పుడు మీకు ఆ స్విమ్మింగ్ పూల్ లోపల ఎలా ఉంటుంది ఏంటని. ఇదంతా బయట వ్యూ మొత్తం. ఇది ఒక గెస్ట్ హౌస్, దీంట్లో ఏమో మా సార్ ఎక్కువగా ఉంటాడు. వచ్చేసి ఈ పెద్ద డోర్ ఉంది చూసారా, ఇది వచ్చేసి మా సార్ది ప్రత్యేకంగా. ఇది ఇదంతే పాతది, ఇది పాతది. అక్కడ కనిపించే గెస్ట్ హౌస్ ఏమో కొత్తగా కట్టించాడు రెంట్లకి ఇవ్వడానికి. ఇది రెంట్లకి ఇవ్వడు, ఓన్లీ అదే ఇస్తాడు గెస్ట్ హౌస్ రెంట్కి. ఎవరన్నా తీసుకోవాలనుకున్నా అదే తీసుకుంటారు. ఇదంటే కొంచెం ఓల్డ్ కాబట్టి మా సార్ పర్సనల్గా ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఈ గెస్ట్ హౌస్లో ఉంటాడు. అంటే గెస్ట్ హౌస్ తీసుకున్నప్పుడు పిల్లలు కూడా వస్తారు కదా, ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇక్కడ ఆడుకోవడానికి సపరేట్గా చిన్న పార్కు ఏర్పాటు చేశాడు. ఇది కూడా మేమే చేసాం, ఇది కూడా మేమే చేసాం మా మావయ్య నేను. ఇవన్నీ కొత్తగా తెప్పించాడు, ఇవన్నీ ఇంతకుముందు పాత ఉండేవి అవి పోయినాయని ఇవన్నీ కొత్తగా తెప్పించాడు. ఇలాగ నైట్ అయితే ఇలా ఉంటుంది ఆడుకోవడానికి. ఇక్కడ చిన్నపిల్లలు వాళ్ళు వచ్చి ఆడుకుంటారు. ఇదంతా అక్కడ కనిపిస్తుంది కదా వాటర్ది, అది కూడా చూపిస్తాం మీకు. ఫుల్గా వాటర్ ఫాల్స్లా పెట్టాడు చిన్నది, భలే చేపిస్తారు ఇక్కడ కువైట్లో. గెస్ట్ హౌస్లు కూడా ఎక్కువగా చూస్తారు ఇవి. అదేంటంటే అన్నానికి అంతే ఏం లేదు దాంట్లో, ఓన్లీ చూసే వాళ్ళకి అట్రాక్షన్, కొంచెం పీస్ఫుల్గా వాటర్ అయి పడినప్పుడు బాగుంటుందని పెట్టించాడు దాన్ని అలాగ. పార్క్ పక్కనే డెఫినెట్లీ పిల్లలు ఆడుకునేటప్పుడు పని మనుషులు కూర్చోవాలి, అలాగే కువైట్ వాళ్ళు కూడా కూర్చుంటారు కాబట్టి ఇక్కడ సపరేట్గా ఒకటి పాక, మన ఇండియాలో పాకలు ఉంటాయి కదా ఆ టైపు వేపించాడు ఇదంతా. ఇది రీసెంట్గా ఒకసారి అయితే పోయిన సమ్మర్లో కాలిపోయింది వేడికి, మళ్ళీ వేసాం. అది అక్కడ ఎక్కువ కూర్చుంటారు కువైట్ వాళ్ళు, మా సార్ వాళ్ళు వాళ్ళు కూర్చొని ఇక్కడ మాట్లాడుకొని టీ కాఫీలు అవి తాగుతూ ఉంటారు ఇక్కడ ఎక్కువగా. ఇది లైటింగ్ కూడా మనం పెట్టిందే. ఇక్కడైతే పీస్ఫుల్గా కూర్చొని చాయ్ టీ అన్నీ ఇక్కడ తాగుతూ ఉంటారు. ఇలాగా దాన్ని ఆస్వాదిస్తా, వాటర్ సౌండ్ని ఆస్వాదిస్తా ఇక్కడ పిల్లలు ఆడుకుంటా నీట్గా. చాలా బాగుంటుంది మామ ఇక్కడ కువైట్లో నైట్ టైము. ఈ విధంగా లైటింగ్ కూడా పెట్టించాడు దారిలో. ఇదంతా గార్డెన్, ఆల్రెడీ మీరు నా పాత వీడియోస్లో చూసుంటారు. వచ్చేసి కొత్త గెస్ట్ హౌస్ అని చెప్పాను కదా, దాని ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది మొత్తం. ఇదంతా ఓపెన్ ప్లేస్, మళ్ళీ అక్కడ కూర్చోవడానికి సోఫాలు కూడా ఉంటాయి. ఇలా ఉంటుంది మామ నైట్ వ్యూ మొత్తం. గెస్ట్ హౌస్ లోపల ఆల్రెడీ నా ఛానల్లో వీడియో ఉంటుంది, మీరు చూడాలనుకుంటే చూడండి. లోపలైతే అదిరిపోద్ది, లోపలైతే నిజంగా అదిరిపోద్ది. ఈ విధంగా కట్టించుకున్నాడు, చాలా ఖర్చు పెట్టుకున్నాడు. మొక్కలు అయితే నార్మల్గానే వేపించేస్తాడు, మొక్కలు అంటే మా సార్కి ప్రాణం నిజంగా. అందుకే ఇన్ని మొక్కలు వేపించాడు ఇక్కడ మొత్తం. అన్ని మొక్కల టైప్లోనే ఉంటుంది మొత్తం. ఇది మొత్తం వ్యూ అయితే ఇది మా నైటు, మొత్తం వ్యూ అయితే ఇలా ఉంటుంది నైట్ టైం మాది గెస్ట్ హౌస్ దగ్గర. చాలా అంటే చాలా ఖర్చు పెట్టి చేపించుకుంటారు మా అమ్మాయిలు. వీళ్ళు కావాల్సినవి అంటే అసలు వదలరు, ఎంత దూరమైన వెళ్తారు అవి కావడానికి. చూడండి ఎంత బాగుందో చూడండి లైటింగ్, చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ టైము కువైట్. అయితే ఇలా వీడియో తీస్తున్నాను సార్ అని అడిగితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అని, ఈ వీడియోలో వద్దులే నెక్స్ట్ వీడియోలో నేను డెఫినెట్లీ కనిపిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు కార్లో. తీయలేదు మా సార్ని నేను, నెక్స్ట్ వీడియోలో డెఫినెట్లీ చూపిద్దామని ట్రై చేస్తున్నాను. మా గెస్ట్ హౌస్కి వచ్చినప్పుడు ఆ వీడియోలో డెఫినెట్లీ మా సార్ని తీసుకొస్తాను నెక్స్ట్ వీడియోలో నేను. చాలా అంటే నాకు చాలా ఇష్టం నైట్ టైము, పొద్దున్న మాటలు ఏముండదు కానీ నైట్ టైం అయితే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ చూపిస్తానన్నాను కదా, చిన్నపిల్లల స్విమ్మింగ్ పూల్ అంటే పెద్ద చూపించడానికి వీలు ఉండదు. ఇది చిన్నదైతే చూపిస్తా, పిల్లలు ఆడుకొని స్నానాలు చేసే స్విమ్మింగ్ పూల్ గెస్ట్ హౌస్లో ఎలా ఉంటుంది రిసార్ట్లో చూపిస్తాను, అది కూడా చూసేయండి. చిన్నది, అంత పెద్దదేం కాదు, చిన్న స్విమ్మింగ్ పూల్ ఓన్లీ పిల్లలకి. పెద్దది ఉంది అది చూపించద్దు అన్నారు, లోపల ఉంటుంది అది, అంటే చూపించకూడదు అది ప్రైవసీ కొంచెం. అందుకని చూసారా ఏసీ ఆన్లోనే ఉంటుంది మొత్తం. చాలా అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు స్విమ్మింగ్ పూల్. ఇదైతే మా సార్ వాళ్ళ పిల్లల స్విమ్మింగ్ పూల్ ఇది. జస్ట్ చూసారు కదా మామ నేను చేసే వర్క్ దగ్గర నైట్ టైం అయితే గెస్ట్ హౌస్ ఈ విధంగా ఉంటుంది. మా సార్ ఏంటంటే చాలా ఖర్చు పెట్టాడు, నేను వచ్చినప్పుడు అయితే అసలు ఏమి లేవు ఇవేమి, నేను ఓపెన్గా ఉండి జస్ట్ అక్కడ చూస్తున్నారు కదా అది ఒకటే ఉండేది. ఇది కూడా నేను వచ్చే ముందే కట్టించాడు ఇక్కడికి. నేను వచ్చిన తర్వాత ఇది కట్టిన తర్వాతే నేను ఇక్కడికి వచ్చాను.
నేను వచ్చి అయితే కువైట్ 2 ఇయర్స్ 2 మంత్స్ అవుతుంది ప్రస్తుతానికి అయితే. అంతే, ఎక్కువేం అవ్వలేదు. నేను సీనియర్టీ కూడా కాదు. చాలామంది నన్ను వీసాలు, మన సబ్స్క్రైబర్లు కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు, వీసా ఉంటే చూడన్నా చూడన్నా అని. నిజంగా నాకు వీసాలు అయ్యి ప్రాసెస్ ఏం తెలీదు. నిజంగా నన్ను ఏమనుకోకండి, మీరు ఫీల్ అవ్వకండి. నాకైతే నిజంగా అవి ఏం తెలీదు. నేనే కొత్తగా వచ్చాను ఇక్కడికి, నాకు ఇంకా అనుభవం లేదు అవన్నీ. వీసాలు అయ్యి నాకు అంతగా తెలీదు. దయచేసి అర్థం చేసుకోండి, నా సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే అర్థం చేసుకోండి. నేనైతే వీసాలు ఏమి చూడలేను. ఏమన్నా నాకు ఎవరన్నా చెప్పారంటే డెఫినెట్లీ వాళ్ళ నెంబర్ మీకు ఇస్తాను, అప్పుడు మీరే మాట్లాడుకోండి, ఓకేనా?